నిన్నగాక మొన్న కర్ణాటకలో ఎన్నికలు జరిగినాయి ఆ కర్ణాటక ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నూట నాలుగు స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటే ముప్పై రెండు స్థానాలు వచ్చినటువంటి జేడిఎస్ థర్డ్ ప్లేస్లో ఉంటే ఎనభై స్థానాలు డెబ్బై ఎనిమిది స్థానాలు వచ్చి తర్వాత రెండు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎనభై స్థానాలకు వస్తే వాళ్ళలో కాంగ్రెస్తో జేడిఎస్ ఒప్పందం కుదుర్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది చివరికి బీజేపీని ఆపామన్నటువంటి సంతోషం కాంగ్రెస్ది అయితే అదంతా నేనే చేశాననేది చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది కుమారస్వామి తాజాగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశంలో నేను ఒక క్లర్క్ను అయిపోయాను వచ్చి నా చేత బలవంతంగా సంతకాలు పెట్టించుకుంటున్నారు ఏ పని అన్ని పనులు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయాల్సి వస్తుంది నిర్ణయాలు తీసుకోవడానికి నాకేం లేదు చివరికి రుణమాఫీ అని ఆయన ఆర్భాటంగా ప్రకటించిన దాంట్లో పదిహేడు వందల మందికి మించి రుణాలు ఇవ్వలే రుణమాఫీ చేయనటువంటి పరిస్థితి అందులో వెయ్యి మందికి పైగా పార్టీల కార్యకర్తలే ఉన్నారు అంత దారుణమైనటువంటి పరిస్థితి అక్కడ మాఫీ హామీ ఇచ్చింద కాంగ్రెస్ ఇచ్చింది ఇటు పక్కన జేడిఎస్ ఇచ్చింది చివరికి బలవంతంగా వచ్చి నాతో అన్ని పనులు చేయించుపోతున్నారు ఈవెన్ వాళ్ళకి సంబంధించి నామినేటెడ్ పోస్టులు కూడా వాళ్ళు ఎక్కడ అడిగితే అక్కడ సంతకాలు పెడతానని తప్పించి నేనేం చేయలేకపోతున్నాను అన్నటువంటిది స్వయంగా కుమారస్వామి చెప్తాను ఇప్పుడు ఈ మాట ఎందుకు వచ్చిందంటే ఇటు ఆంధ్రాలో కావచ్చు తెలంగాణలో కావచ్చు మన ముఖ్యమంత్రులు లేదా ప్రస్తుతం రెండు పార్టీల అధ్యక్షులు అటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కానీ ఇటు పక్కన తెలంగాణ రాష్ట్ర సంస్థ అధ్యక్షుడు కానీ ఈవెన్ ఇప్పుడు జగన్ నుంచి అందరూ కూడా మాకు సీట్లు ఇచ్చేయని మేము మన మాట వినేటట్టు చేస్తాం అంటే ఇక రానున్న రోజుల్లో ఇట్లాగ ఇట్లాంటి ప్రధానమంత్రులు కావాలి మనకు మరో కుమారస్వామి ప్రధానమంత్రిగా కావాలా అంటే నాకు ఇది సంతకం పెట్టంటే అప్పుడు మనం పది పాతిక సీట్లు ఉన్నటువంటి వాడు అడిగితే ముప్పై సీట్లు ఉన్నోడు కూడా మాకు సంతకం పెట్టి అంటాడు కదా ఇలా పెట్టద్దంటే ఆగుతారుగా అప్పుడు తెలంగాణ తమిళనాడులో ఉన్నటువంటి నలభై రెండు మంది ఎంపీలు కలిసి మాకు ఇలా సంతకం పెట్టడానికి వీళ్ళేదు మాకు ఇవ్వాల్సిందంటే అంటే అప్పుడు ఇస్తారా పోనీ అక్కడ ఏఏడిఎంకే ఎంపీలు డిఎంకే ఎంపీలు ఉంటే వాళ్ళు అక్కడ సాలిడ్గా అందరూ కలిసి వస్తుంటారు ఇష్యూస్లో మనం ఇక్కడేం విడిపోయి ఎవరికి వాళ్ళు కొట్టుకుంటూ ఉంటుంటాం అంటే బలహీన ప్రధానుల్ని భారతదేశం మీద రుద్దుతామని వీళ్ళు ప్రస్తుతం మనల్ని అడుగుతున్నారు రమ్మనమని అడుగుతున్నారు ప్రజలకు కూడా మా నాయకులు చేతులు ఆడే తోలు బొమ్మలే ప్రధానమంత్రులు కావాలని కోరుకుంటారా ఇది తేలాల్సి ఉంది ఎందుకంటే ఒక దేవగౌడ ఒక గుజ్రిలు ఉన్నటువంటి సందర్భంలో మనం ఏమైనా సాధించామా మనమే చక్రాలు తిప్పామా ఆ సందర్భంలో చివరికి ఆల్మట్టి కట్టినప్పుడే బాబ్లీ కట్టినప్పుడే తర్వాత మళ్ళీ మనం ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసి అరెస్ట్లు అయ్యి అయ్యో మంచి కూడా ఇవ్వలేదు లేకపోతే బకెట్లో నీళ్ళు తాగాను లాంటి సానుభూతి కబుర్లతో కాలక్షేపం చేసి మరి అప్పుడు చక్రం తిప్పింది మనమే ఆ ప్రధానమంత్రిని నడిపించింది మనమే ఆ ప్రధానమంత్రి కాకపోతే గుజరాల్ని పెట్టించింది మనమే మరి చక్రాలు తిప్పిన సందర్భంలోనే ఆంధ్రాకి అన్యాయం జరిగింది ఇప్పుడు తాజాగా బలహీనమైనటువంటి ప్రధానులను ఎన్నుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి అక్కడ ఉన్నోడు ఎవడో మేము డిసైడ్ చేసేందుకు అవకాశం మీరు ఇవ్వండి అన్నటువంటిది ఇప్పుడు అన్ని పార్టీలు అడుగుతున్నటువంటిది మరి ఈ దేశ ప్రజలు బలమైన ప్రధానిని కోరుకుంటారా బలహీనమైనటువంటి ప్రధానిని కోరుకుంటారా ఎవరైనా సరే రాహుల్ గాంధీనా మోడీనా లేకపోతే నితీష్ కుమార్ మాయావతిన మమతా బెనర్జీనా ఎవరైనా కావచ్చు బలమైనటువంటి ప్రధానమంత్రి లేకపోతే అత్యంత బలహీనమైనటువంటి దేశం కింద మారుతదండడానికి సాక్ష్యం అప్పట్లో గతంలో చంద్రశేఖర్ టైంలో తీసుకెళ్ళి బంగారాలు అమ్ముకుని దేశాన్ని నడిపించినటువంటి పరిస్థితి ఏమాత్రం అవగాహన లేనటువంటి రాజకీయాలు ఒక సింగ్ టైంలో కావచ్చు చంద్రశేఖర్ కావచ్చు తర్వాత దేవగౌడ కావచ్చు గుజరాల్ కావచ్చు వీళ్ళ హయాంలో దేశమేమో అభివృద్ధి చెందల వాళ్ళ ఫెయిల్యూర్స్ని కవర్ చేసుకోవడానికి ఒక కొత్త వివాదాలు సృష్టించడం వీపీ సింగ్ ఏమో ఓ పక్కన దేశవ్యాప్తంగా తన మీద వస్తున్నటువంటి ఇటుని కవర్ చేసుకోవడానికి ఓ మండల కమిషన్ సిఫార్సులు అంటూ దాన్ని తీసుకొచ్చి ఆయన వివాదం చేసి దేశమంతా గందరగోళం చేస్తే ఆ తర్వాత చంద్రశేఖర్ తీసుకెళ్ళి బంగారాన్ని తాకట్టు పెట్టి అమ్ముకుని వస్తే దాంతో డబ్బులు సంపాదించుకో దా అప్పులు తెచ్చి మన దేశాన్ని పరిపాలిస్తే దేవగౌడ గుజరాల్లో ఏమో ఏం నిద్రే గౌడ అని ఆయనకు పేరు ఆయన ఏం పని చేస్తాడు ఆయనకే తెలియనటువంటి పరిస్థితి కర్ణాటక వరకు చూసుకుని వదిలేసినటువంటి నేపథ్యం నా కర్ణాటక వాళ్ళు కూడా ఆయనకేం తర్వాత అధికారం వీలేదు ఆ పార్టీకి వాళ్ళు చేసేశారని చెప్పి ఇక్కడ బలహీనమైనటువంటి ప్రధానుల్ని మీకు అందిస్తాం మాకు ఎక్కువ సీట్లు ఇవ్వండి అని అడుగుతున్నారు మరి రాష్ట్ర ప్రయోజనాల పేరుతో రాష్ట్ర ప్రయోజనాలు కావాలంటే పైన ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంతో ఖచ్చితంగా స్నేహమే ఉండాలి శత్రుత్వం ఉంటే ఏం కాదు స్నేహం ఉన్నటువంటి సందర్భంలో ఏం సాధించామన్నటువంటిది రాజశేఖర రెడ్డి టైంలో సాధించింది వాజ్పేయి టైంలో సాధించింది మోడీ దగ్గర నా గత ఏడాది క్రితం వరకు సాధించినటువంటి కనబడతాయి శత్రుత్వం ఉంటే ఏమవుతుంది అన్నటువంటిది ఇప్పుడు తాజాగా అదే చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వస్తున్నటువంటి పాయింట్స్తో తెలుస్తుంది అంతకుముందు ఎన్టీ రామారావు మాటల్లో తెలుసు కాబట్టి పోరాటాలు శత్రుత్వాలు కావాలా లేకపోతే ప్రయోజనాలు లేకపోతే దే రాష్ట్రానికి సంబంధించినటువంటి భవిష్యత్తు కావాలా అన్నటువంటిది ఇప్పుడు వీళ్ళు అడిగేటువంటి ప్రశ్న దానికి ఇచ్చేటువంటి జవాబు మీద ఆధారపడి ఉంటుంది భవిష్యత్ రాజకీయం ఎట్లా ఉంటుందో చూద్దాం